మార్నింగ్ నుంచి ఒక పోలింగ్ స్టేషను అలాగే అక్కడ బ్యాలెట్ పరంగా అదే స్వీప్ యాక్టివిటీస్ వరకు కూడా అంత డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే ఏర్పాట్లన్నీ ఉన్నాయో అవన్నీ ఏర్పాట్లతో సాటిస్ఫాక్టరీగా చెప్పడం జరిగింది. దీంతోపాటు మన బైపోలిక్ సంబంధించి వరకుని ఒక జనరల్ అబ్జర్వర్ గారికి ఒక పోలీస్ అబ్జర్వరు అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి సంబంధించి వరకుని వాళ్ళ వ్యూస్ కూడా ఈరోజు సిఓ గారు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వరకుని 30వ తారీఖు జరిగే ఈ బైపోల్ ఎలక్షన్ సంబంధించి వరకు ఇప్పటివరకు ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ అదే స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ రూమ్ ఏర్పాట్లన్నీ కూడా క్లియరెన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి రావడం జరిగింది. దానికి కూడా ఏర్పాట్లు విదిన్ 2 డేస్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ ఈవీఎం కమిషనింగ్ సంబంధించి వరకుని ఈ నెల 25వ తారీఖుతో కంప్లీట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 72 అవర్స్ బిఫోర్ పోల్ వరకు కూడా సైలెన్స్ పీరియడ్ ఉండడం జరిగింది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ పరంగా అందరినీ సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ లాస్ట్ 1 వీక్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ సంబంధించి వరకుని అందరూ కొత్తగా వచ్చిన కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అన్నింటినీ కూడా పర్మిషన్స్ తీసుకుంటూ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ని పాటించాల్సిన కోరుకుంటున్నాము. దీంతోపాటు అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఏవైనా కంప్లైంట్స్ కానీ ఏవైనా సివిజిల్ ద్వారా కానీ 1950 కానీ ఏమైనా కంప్లైంట్స్ వస్తే అన్ని స్పెసిఫిక్గా తీసుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేశాము కాబట్టి ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఒక అమూల్యమైన ఓటుని వాడుకుంటూ అదే లాస్ట్ టైం జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ కంటే కూడా ఈసారి కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో అందరూ వచ్చి ఈ ఎలక్షన్కి వాళ్ళ ఓటును ఉపయోగించవలసిన కోరుకుంటున్నాము. అలాగే బద్వేల్లో అవన్నీ పరిశీలించిన తర్వాత ఇక్కడ జిల్లాలో స్పెషల్ సమ్మరీ రివిజన్కి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకునేందుకోసం ఇప్పుడు కడపకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ ఇతర అధికారులు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసుకుంటూ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 281 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 215,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ 281 పోలింగ్ స్టేషన్స్ ఒక 200 ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల 2-3 పోలింగ్ స్టేషన్స్ ఒక చోట ఉండడము ఇలా జరుగుతుంది. కాబట్టి టోటల్ 281 పోలింగ్ స్టేషన్స్ 200 ప్రాంతాల్లో ఉన్నాయి. 214 పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించారు. అక్కడంతా కూడా వెబ్కాస్టింగ్ చేయడానికి కూడా అంటే ఆన్ లైవ్ స్ట్రీమింగ్ వెబ్కాస్టింగ్ చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దానికి తోడు పోలీస్ సిబ్బంది కూడా ఎస్పీ గారితో కూడా రివ్యూ చేయడం జరిగింది. 3 కంపెనీల సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అంటే సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, వాళ్ళు కూడా ఈ యొక్క బందోబస్తు డ్యూటీలో పాల్గొంటారు. అలాగే స్టేట్కు సంబంధించిన ఏపీ స్పెషల్ పోలీసు, ఏపీ రిజర్వ్ పోలీసు వీళ్ళు కూడా బందోబస్తు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఇందులో వాడబడతాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటే మీకు ఒక బ్యాలెటింగ్ యూనిట్, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్ కూడా ఉంటుంది. వీటన్నిటి ద్వారా ఎన్నిక కూడా జరుగుతుంది. 2వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్కి సంబంధించి అలాగే ఎలక్షన్కి సంబంధించి మీడియాకు కావాల్సిన ప్రాసెస్ అన్నీ కూడా మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పటికే మీ జిల్లా డిపిఆర్ఓ గారు వాటిని తీసుకొచ్చి ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా పోలింగ్ ఎలా జరుగుతోంది అలాగే కౌంటింగ్ ఎలా జరుగుతోంది అనేది పర్యవేక్షించేందుకు కూడా అవకాశం ఉంటుంది. నా ఉద్దేశంలో ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం చాలా చక్కగా సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ ఎన్నికను ఒక ప్రణాళికాబద్ధంగా ఒకే ఒక ఎన్నిక కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా మంచి వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇంకా ఈ వారం రోజుల్లో ఎటువంటి ఏవైనా ఇష్యూస్ వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి చర్యలు తీసుకోవడానికి కూడా జిల్లా కలెక్టర్ గారు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని మేము భావిస్తున్నాము. అందుకే ఇంతకుముందు రాజకీయ పక్షాలతో కూడా ఒక మీటింగ్ పెట్టాము. వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా మాట్లాడాము. వాళ్ళ వ్యూస్ కూడా తెలుసుకున్నాము. ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పని వాళ్ళని కూడా అడిగాము. వాళ్ళు చెప్పిన ఇష్యూస్ కూడా దృష్టిలోకి తీసుకొని ఫర్దర్గా మళ్ళా జిల్లా అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ రకంగా అటు రాజకీయ పక్షాల సైడ్ నుంచి కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ రెడ్డిట్లీ సమన్వయం చేసుకుంటూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఓటర్లందరూ కూడా ముందుకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఎలక్షన్ తరఫున కమిషన్ తరఫున నేను కూడా కోరుతున్నాను. ఉత్తర్వులు 3,000 మంది పోలీసులతో అధికారులు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి
ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్స్ను కూడా ఎలక్షన్ కమిషన్ నియమించారు. ఎక్స్పెండిచర్ మానిటర్ చేసేందుకు ఒక అబ్జర్వరు, అలాగే జనరల్గా అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయనే దాన్ని పరిశీలించేందుకు ఒక అబ్జర్వరు, అలాగే పోలీస్ వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది పరిశీలించేందుకు ఒక అబ్జర్వరు. వాళ్ళు కూడా దాదాపు గత 10 రోజులుగా 8వ తేదీ నుంచి మా నియోజకవర్గంలోనే ఉంటూ నియోజకవర్గాలను పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను వాళ్ళు ఆయన బేరేజ్ వేసుకుంటూ ఎక్కడైనా సమస్యలు ఉన్న చోట వెంటనే జిల్లా కలెక్టర్ గారికి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి చెప్పి అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా వెంటనే సార్ట్ అవుట్ చేయడం కూడా వాళ్ళు చేస్తున్నారు. చూస్తే ఈ రకమైన ఏర్పాట్లే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఎన్ఫోర్స్ చేయడం కోసం జిల్లాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక 14 చెక్ పోస్టులు పెట్టారు, ఒక 9 స్పెషల్ స్టేషనరీ టీమ్స్ పెట్టారు, ఒక 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఒక 9 చెక్ పోస్ట్స్, ఒక 23 పికెట్స్, ఒక 20 షాడో పార్టీస్, ఒక 8 ఎంసీసీ టీమ్స్తో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి ఎటువంటి వైలేషన్స్ జరిగినా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా 1,04,87,900 రూపాయలు నగదు కూడా ఈ బాడా చెక్ పోస్టులలో సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 500 లీటర్లు లిక్కరు, అరాక్ ఒక 1,200 లీటర్లు, గోల్డ్ ఒక 1,500 గ్రాములు మొత్తం వీటి, అలాగే పీడిఎస్ రైస్ కానీ ఒక 14 వెహికల్స్ కూడా సీజ్ చేశారు. టోటల్గా ఈ సీజ్ చేసిన వాల్యూనే దాదాపు 1,50,00,000 రూపాయగా ఉంది. అంటే దాన్ని చూస్తే మనం ఒక అంచనాకు రావచ్చు ఎంటైర్ ఈ టీమ్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి అని. ఇది 24/7 24 గంటలు కంటిన్యూస్గా ఈ బార్డర్ చెక్ పోస్ట్ కానీ ఈ మొబైల్ అండ్ స్టాటిక్ టీమ్స్ కానీ వీటి ద్వారా ఇంతవరకు సీజర్ చేయడం కూడా జరిగింది. ఇది కాకుండా ఎక్కడైతే మోడల్ కోడ్ వైలేషన్స్ ఉన్నాయో ఇప్పటి వరకు ఒక 12 కేసులు ఏవైతే మోడల్ కోడ్ వైలేట్ అయ్యాయనుకున్నారో వాటి మీద కన్సర్న్డ్ సెక్షన్స్తో కేసెస్ పెట్టడం కూడా జరిగింది. వాటి మీద పోలీస్ అధికారులు కూడా ఫర్దర్ చర్యలు తీసుకుంటారు. ఆ 12 కేసుల్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా నెక్స్ట్ చర్యలు ఏ రకంగా ఛార్జ్షీట్ ఫైల్ చేయడము ఆ నెక్స్ట్ చర్యలు కూడా తీసుకుంటారు. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఒక 1,300 మంది పోలింగ్ సిబ్బంది, దాదాపు ఒక 3,000 మంది పోలీస్ సిబ్బందితో మొత్తం 30వ తేదీ ఎన్నిక జరుగుతుంది. సమయం 7 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఇందులో వాడబడతాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటే మీకు ఒక బ్యాలెటింగ్ యూనిటు, ఒక కంట్రోల్ యూనిటు, ఒక వీవీప్యాట్ కూడా ఉంటుంది. వీటన్నిటి ద్వారా ఎన్నిక కూడా జరుగుతుంది. 2వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది.